అని తెలంగాణ మాట్లాడుతుంది. ఆ విధంగా అర్థం చెప్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ చెప్తాం, అంటే తెలంగాణలో ఒక్కొక్కదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నట్టు అవన్నీ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు మనం నాలుగు పదాల గురించి అర్థం చేసుకున్నాం. తెలంగాణ అంటే ఏంటి, కల్చర్ అంటే ఏంటి, హెరిటేజ్ అంటే ఏంటి, దాని ప్రొటెక్షన్ అంటే ఏంటి. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళి ఇప్పుడు వారు అన్నట్టు ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకున్నాం. దానివల్ల మనకి సమగ్రత వస్తుంది, తెలంగాణ కల్చరల్ హెరిటేజ్ మీద సమగ్రత వచ్చే ఇది ఉంటుంది. అయితే నేను కల్చర్ అనే పదాన్ని నిర్వచించేటప్పుడు దానిలో ఒక 5-6 అంశాలు చెప్పాను. పొలిటికల్ కల్చర్ అని, సోషల్ కల్చర్ అని, తర్వాత ఎకనామిక్ కల్చర్ అని, ఆర్ట్స్ అని, కళలు, కళా సంస్కృతి అని, మత సంస్కృతి అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఒక్కొక్క కల్చరల్ హెరిటేజ్ ఎట్లా ఉండింది అనేది చూసుకుంటూ మొట్టమొదట ఒక పొలిటికల్ ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనగానే మీ ముఖ్యమంత్రి ఎవరు అని అంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఫలానా అని, ఫలానా అంటే ఏం పార్టీ, ఫలానా పార్టీ, బీజేపీనా, కాంగ్రెసా, టీఆర్ఎస్ అంటాం. సో పొలిటికల్ ఐడెంటిటీ అనేది ముందు మనకు ఒక మనల్ని గుర్తించడానికి అది ముందు కాబట్టి దాని గురించి ముందు తెలుసుకున్నాము. అయితే ఈ పొలిటికల్ హెరిటేజ్ మనకి ఎప్పటి నుంచి వస్తుంది అని అంటే, ఆ హెరిటేజ్ ఎట్లాంటిది అని అంటే, మొట్టమొదట గణరాజ్యాలు అనే ప్రస్తావన చేసుకున్నాం మనం. ఈ గణరాజ్యాల కంటే ముందు అంటే ఆ పొలిటికల్ సిస్టమ్ ఎట్లా పుట్టింది అని అంటే, అంతకుముందు మనుషులు కేవలం ఇష్టమున్న భార్య అనే పదం లేదు, ఇష్టమున్న ఆడది, ఇష్టమున్న మగవాడు కలిసి తిరగడం, పిల్లలు కనడం, ఆ పిల్లల్ని పోషించే వారికి మాత్రమే ఆడది అవకాశం ఇవ్వడం అనే ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు కూడా పక్షుల్లో జంతువుల్లో అది కనిపిస్తుంది. సో అది మొదటి స్టేజ్ నుంచి అది కాకుండా అందరూ కలిసి ఒక సెటిల్మెంట్ ఏర్పరచుకునే ఒక పద్ధతి వచ్చింది, అంటే ఒక నివాసం. సో ఇది ఎప్పుడు జరిగింది అని అంటే, దీన్ని కొత్త రాతి యుగం అని అంటాం మనం. అది మన చరిత్రలో అదొక పదం, కొత్త రాతి యుగం. పాత రాతి యుగం అని అంటేనేమో రాతి కొంచెంగా ఉంటే దాన్ని ఆయుధంగా వాడినారు, ఒక జంతువుని చంపడానికి, ఒక జింకను చంపడానికి. అప్పుడు ఎప్పుడు నాన్ వెజ్ ప్రియులే కదా అందరూ కూడా. సో జంతువుని చంపడానికి కొంచెంగా ఉన్న ఆయుధాలను వాడేవారు, అవి రఫ్గా ఉండేది, దాన్ని పాత రాతి యుగము అని అన్నారు. తర్వాత వచ్చిన యుగంలోనేమో సూక్ష్మ రాతి యుగము, అంటే కొచ్చగా ఉన్న పదం నుంచి తెలుసుకున్నాడు కొచ్చగా మనం ఏం చేసుకోకూడదు అని. ఆ యుగం సూక్ష్మ రాతి అంటే చిన్న చిన్న ఆయుధాలు, అంటే ఒక కొడవలి ఉందనుకోండి, ఇప్పుడు మనకు ఆ కొడవలి ఎక్కడి నుంచి మనం కొచ్చగా చేసుకుంటాం ఒక ఆయుధాన్ని. కానీ మొదట ఏం చేశారంటే ఆ కొడవలి ఆకారంలో బద్దలు, అంటే ఒక చెట్టు బద్దలు, ఆ రెండు బద్దలు పెట్టి ఆ రెండు బద్దల మధ్యలో ఈ కొచ్చటి కొచ్చటి రాతి ఆయుధాలలో ఇరికించి ఆ దాన్ని కొడవలుగా చేసుకునేవాళ్ళు, దాన్ని సూక్ష్మ రాతి యుగము అనేవాళ్ళు, చిన్న చిన్న ఆయుధాలు. తర్వాత ఏం చేశారంటే ఈ ఆయుధాలను నూరుకొని చాలా పాలిష్డ్గా కొచ్చదనం వాళ్ళే చేసుకున్నారు. అంతకుముందు చెక్కి కొచ్చగా చేసుకునేవాళ్ళు. మూడవ యుగంలో ఏం చేసినారంటే ఆ రాతిని నున్నగా చేసుకున్నారనమాట. ఈ నూరుపు దానం వల్ల కొచ్చదనం పెరుగుతుంది. తర్వాత బోన్స్ని, అంటే చనిపోయిన జంతువులు, ఆవులు అనుకోండి, జింకలు అనుకోండి, ఆ బోన్స్ కూడా కొచ్చగా ఉంటాయి కదా, కాబట్టి వాటి నుంచి కూడా ఆయుధాలు తయారు చేసుకున్నారు. సో ఈ ఆయుధాలను నునుపుగా చేసుకోవడము, ఈ బోన్స్ను కూడా ఆయుధాలుగా వాడడం అనేదాన్ని నియోలిథిక్ ఏజ్ అంటే నవీన శిలాయుగము, కొత్త రాతి యుగము అని అన్నాం. ఈ టైంలో మనకి ఈ సెటిల్మెంట్, నివాసము అనేది పుట్టింది. అంతకుముందు సెటిల్మెంట్ అనేది లేదు, నివాసం, గ్రామం అనేది లేదు. ఏదో కొండల గుహాలలో తిరిగేది, చెట్ల మీద పడుకునేది, గుహల్లో పడుకునేది, ఎక్కడ పోయేది ఎక్కడ పోయేది, అసలు ఒక ఊరు గ్రామం అనేది లేదు. ఈ కాలంలో అందరూ కలిసికట్టుగా ఉండడం చేసినారు. ఎందుకు అనంటే ఈ టైంలో వీళ్ళు కనిపెట్టడం జరిగింది. వీళ్ళంటే మన కుమ్మరి చక్రం. ఈ కుమ్మరి చక్రం కనిపెట్టడం జరిగి దాని మీద కుండలు తయారు చేసుకున్నారు. కుండ దానివల్ల ఏమైంది, దూరపు ప్రాంతపు వస్తువులను కూడా మోసుకురావడానికి వీలైంది.
అంటే నీళ్ళు అనుకోండి, ధాన్యం అనుకోండి, పాలు అనుకోండి, ఇదండి. దీనివల్ల ఏమైంది, మనం మన పంటల్ని పాడి కావచ్చు, పాలను పెరుగుగా చేసుకొని రేపు తినొచ్చు, ఎల్లుండి తినొచ్చు, అట్లే ధాన్యాన్ని దాచుకొని రేపు తినొచ్చు, ఎల్లుండి తినొచ్చు. దీనివల్ల స్పేర్ సర్ప్లస్ అనేది ఉండి మనుషులకు టైం దొరికింది. ఈ సర్ప్లస్ పండించడానికి వీళ్ళందరూ ఒకటి కావడం అనేది జరిగింది. ఈ మనుషులందరూ ఒకటి కావడం వల్ల సమాజం పుట్టింది, ఒక రాజకీయ వ్యవస్థ పుట్టింది. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఒక గ్రామ పెద్ద పుట్టినారు. ఆయనను గ్రామని అని అనేవాళ్ళు. గ్రామని, గ్రామ పెద్ద, తర్వాత సర్పంచ్ అన్నాం. ఈ గ్రామని అయితే వీళ్ళు మనకు కొన్ని పదాలు కనిపిస్తాయి, ఆలేరు అని ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణ మనకు వరంగల్ వెళ్తుంటే ఆలేరు కనిపిస్తారు కదా. ఆలేరు అంటే ఆల ఏరు, ఆవుల ఏరు, ఆల మందలు అని అంటాం. ఆవులే వాళ్ళ సంపద కాబట్టి ఆల మంద ఊళ్ళ దగ్గర ఒక ఊరు ఉండేది, అట్లా సెటిల్మెంట్ అనేది ఏర్పడింది. సో వీళ్ళు వీళ్ళ ఆవులను కాపాడుకోవడానికి ఒక రాజకీయ వ్యవస్థ అవసరం, కొంతమంది బలవంతులు అవసరం. ఈ బలవంతులు వేరే శత్రువు నుంచి వీళ్ళ ఆవులను ఎత్తుకుపోకుండా, వీళ్ళ అమ్మాయిలను స్త్రీలు ఎత్తుకుపోకుండా ఒక సైన్యం పుట్టింది. ఒక నలుగురిది, ఒక ఐదుగురిది, ఐదుగురు బలవంతులు వాళ్ళ ఊళ్ళో ఉంటారు. వాళ్ళ పని అదే, ఏమి ఆవులను కాపాడడం, స్త్రీలను కాపాడడం, పిల్లల్ని కాపాడడం, వాళ్ళ పని అదే, పంటలను కాపాడడం ఇదంతా. వాళ్ళకి మరి వాళ్ళ సైనికులు కదా, వాళ్ళకి ఈ ఊరు అందరూ కూడా వాళ్ళకు మేపాలే, అంటే వాళ్ళకు ఉచితంగా ధాన్యం ఇవ్వాలి, ఉచితంగా పాలు ఇవ్వాలి, ఎందుకంటే మరి ఊరంతా కాపాడుతున్నారు కదా. సో ఈ సైనికుకు ఒక నాయకుడు ఉండేవాడు, అంటే వాళ్ళను కూడా కొంచెం ఎత్తుగడ వేసేవాడు, యుక్తిపరుడు, ఒక నాయకుడు ఉండేవాడు. తర్వాత వాడే రాజయ్యాడు, ఈ ఈ ఊరికి రాజయ్యాడు. ఇట్లా మొట్టమొదటిసారిగా అది పుట్టింది. ఈ పుట్టిన పేర్లు మన తెలంగాణలో ఎట్లా ఉంటాయంటే కల్ అనే పేరుతో ఉంటుంది, కోరేటి కల్. తర్వాత తొర్రు అనేది ఒక ఊరు, తొర్రూరు అని ఉంది. తొర్రు అంటే ఆవులు అని అర్థం. ఈ ఆవుల మందలు ఎక్కడైతే ఉంటాయో దానికి సంబంధించిన అన్ని కూడా నియోలిథి కేజ్, అంటే ఇప్పటికీ కనీసం 5000 సంవత్సరాల కంటే ముందటి చరిత్ర. కల్ అనేది ఉన్నా కూడా, తొర్రు అనేది ఉన్నా కూడా, కుర్రు, కుర్రు అంటే చిన్న కొండ అని అర్థం. ఈ కొండ పక్కనే వీళ్ళు కొండ మీద నుంచి నీటి దారాలు జారుతూ ఉంటాయి, కింద చిన్న వాగు ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ వాగు నీళ్లు అవసరం కదా. తర్వాత సేఫ్టీకి ఎండాకాలంలో కూడా మనం ఫుడ్ని అందించేది గుట్టలు మాత్రమే. గుట్టల మీద చెట్లు ఉంటాయి, వాటికి పండ్లు కాస్తాయి, ఎండాకాలంలో కూడా కాస్తాయి. ఒకవేళ పండ్లు వాడకపోతే లోపల భూమి లోపల గడ్డలు దొరుకుతాయి. కాబట్టి ఈ గుట్ట పాదాల్లోనే వీళ్ళ ఊర్లు ఉండేవి. అట్లా మనకి కళ్ళ అనే పదం అంటే కళ్ళ అంటే కూడా గుట్ట, కుర్రు అంటే కూడా గుట్ట, తొర్రు అంటేనేమో ఆవులు, ఆల అంటే కూడా ఆవులు. ఆల మండలు ఈ గుట్టలు ఉన్న ప్రదేశంలో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పేర్లు ఎక్కడ ఉన్నా కూడా అది నియోలిథిక్ సంబంధించిన కొత్త రాజయుగపు సంస్కృతి మన తెలంగాణలో ఉండేది. ఆలేరు, తొర్రూరు, పాల కుర్తి, కుర్రుత్తి, కుర్రు ప్లస్ త్రీ తీ, కుర్రుతి అంటే ఆ పాల కొండ ఒకటి ఉంటుంది. పాల అంటే కూడా మళ్ళీ ఆవులే, ఆవులే పాలిస్తాయి. ఆ పాలిచ్చే ప్రదేశం, పాలు పొందే ప్రదేశం అక్కడ కుర్రు గుట్ట ఉంది కాబట్టి పాలకుర్తి, పాలకుర్తి సోమన చాలా ఫేమస్, మీకు తెలిసిందే. సో ఇట్లా అవి ఉండేవి అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఈ గుట్టల్లో వాళ్ళు దేవుణ్ణి కనిపెట్టినారు, మొట్టమొదటి దేవత గోమాత అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా గుహల్లో ఉన్నదని చెప్పుకున్నాం. అయితే ఈ గుహల్లో ఉన్న పేర్లు కూడా ఉంటాయి అనమాట. ఈ బొమ్మలు కదా ఈ వేసినవి, ఈ బొమ్మలు కాబట్టి ఈ బొమ్మ గుట్ట, బొమ్మ కల్, బొమ్మూరు అనే పేర్లు ఉంటాయి కూడా, అవి కూడా చాలా పాతవి. ఆ గుహ ఆ పక్కన మీరు బొమ్మకాలను ఎక్కడున్నా కూడా అక్కడ మీరు గమనించండి, డెఫినెట్ గా గుట్ట ఉంటుంది, ఆ గుట్ట మీదనో కింద గుహ ఉంటుంది, ఆ గుహలో ఈ బొమ్మలు ఉంటాయి కాబట్టి దాన్ని బొమ్మకాలు అని అనేవాళ్ళు. బొమ్మ కంటి ఇట్లాంటి ఊర్లు ఉంటాయి. మరి దీనికి ప్రధానమైన ఒక ఉదాహరణ చెప్తే మనకి బొమ్మెర పోతన తెలుసు, చాలా ప్రసిద్ధమైన కవి. ఈ బొమ్మెర పోతన ఊరికి నేను వెళితే ఆ పక్కన మనకి గూడూరు అనే ఒక ఊరు ఉంది. ఆ గూడూరు ప్రముఖుడు మనకు తెలుసు చుక్కరామయ్య గారు. ఆ ఊర్లో ఒక శాసనం ఉంది, అది ఆ శాసనంలో 1125 బిరియాల మల్లుడు అనేవాడు ఆ శాసనం వేయించినట్టు అక్కడ ఉంది. ఆ శాసనంలో ఎందుకు చెప్తున్నానంటే ఆ శాసనంలో ఒక పదం ఉంది, అది బొమ్మరిగే. బొమ్మరిగే అనే ఊరిలో తను మల్లేశ్వర స్వామికి ఒక దేవాలయం కట్టించి దానికి దాని పోషణ కోసం ఒక చెరువు తవ్వించినాడు అని దానిలో ఉంది.
బొమ్మరిగే అనే పదం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ బొమ్మరిగే ఏంది, ఆ బొమ్మరిగే తర్వాత బొమ్మరాయింది, బొమ్మర పోతన అంటున్నాం, బొమ్మరిగే పోతన అంటలేం. కానీ నిజానికి అక్కడ చూస్తే బొమ్మరిగే, సో బొమ్మ ఉండి ఉండాలి కదా అని అక్కడ అని నేను వెతికి చూస్తే పోతన బావులు రెండు ఉన్నాయి అక్కడ, ఒకదాన్ని నరసింహావి ఇంకొక దానేమో కురుంబావి అని అంటున్నారు. ఈ నరసింహావి దగ్గరికి పోయి చూస్తే ఏమన్నంటే దాని కింద అది నరసింహావి అనేది ఒక గుట్టనే చిన్న గుట్ట, ఆ గుట్ట కింద ఒక గుహ ఉంది, ఆ గుహ ఉపరితలానికి చూస్తే బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలే మొట్టమొదట పూర్వీకులు వేసినట్టే కదా, ఆ వేసిన బొమ్మల దగ్గర ఉన్న ఊరు కాబట్టి దాన్ని బొమ్మరియే అని అన్నారు. సో ఈ విధంగా ఈ బొమ్మరియ దగ్గర కూడా ఊళ్ళు ఉండేవి. ఇవి మొట్టమొదటి పేర్లు, బొమ్మకల్ బొమ్మరియే, పాలకుర్తి బోనకుర్తి, తర్వాత ఈ ఆలేరు, ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా ఆ పాతవి. అట్లా మనకి పొలిటికల్ సంస్కృతి అక్కడ పుట్టింది అనే దానికి అవి ఎగ్జాంపుల్స్. తర్వాత మనకి పొలిటికల్ ఎంటిటీ కూడా ఒకటి వచ్చింది, అంటే మనం ఉత్తర భారతీయులం కాదు దక్షిణ భారతీయులం కాదు మధ్యలో ఉన్న వాళ్ళం మనం, అంటే దక్షిణాది వాళ్ళం మనల్ని ఉత్తరాది వాళ్ళు అంటున్నారు, ఉత్తరాది వాళ్ళం మనల్ని దక్షిణాది వాళ్ళు అంటున్నారు, అంటే మధ్యలో ఉన్నాం మనం. దీన్ని ఏమన్నారు అని అంటే దక్కను అని అన్నారు, ఎంటిటీని ఉన్నాం మనం. సో ఈ పొలిటికల్ దక్కన్ ప్రాంతీయులు అనేది మనకు పొలిటికల్ ఎంటిటీ వచ్చింది. ఈ దక్కన్ ప్రాంతీయుల ప్రత్యేకత ఏంటంటే మన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింస్ 500 సంవత్సరాల నుంచి ఉన్నారు, 200 సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ సంయుక్త కంపోజిట్ కల్చర్ అంటాం మనం ఈ సంస్కృతిని, అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించడాన్ని కంపోజిట్ కల్చర్ అంటాం. ఈ కంపోజిట్ కల్చర్ అనేది మన పొలిటికల్ ఎంటిటీ, అంటే మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఈ పొలిటికల్ ఎంటిటీ కల్చరల్ ఎంటిటీ అనేది ఈ ప్రాంతానికి ఉండేది. ఇక మనం సాంప్రదాయబద్ధంగా తెలుసుకునే చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుంటాం, అంటే డైనాసిటీల వారీగా రాజవంశాల వారీగా మనం పొలిటికల్ హిస్టరీని చెప్తూ ఉంటాం. ఆ పొలిటి అంటే వారసత్వం కదా మనకి వచ్చింది. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, బట్ ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, వాటి ద్వారా మనం ఏం పొందినం, ఏం వారసత్వం పొందినం అనేది కూడా మనం నేర్చుకోవాల్సింది. సో ఆ వారసత్వంగా చూసినప్పుడు మనకు డైనాసిటీస్ చెప్పుకుంటాం. డైనాసిటీస్ గురించి చెప్పుకున్నప్పుడు భారతదేశంలో 2600 సంవత్సరాల నుంచి రాజవంశ పరిపాలన ఉంది, 2600 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయితే అది బౌద్ధ సాహిత్యంలో పేర్కొన్న ప్రకారం 16 రాజ్యాలు మొట్టమొదటిగా ఉండేవి, వాటిని జనపదాలు అని అనేవాళ్ళు. మొత్తం భారతదేశంలో ఉత్తర భారతదేశంలోనే 15 ఉన్నాయి, 16వ రాజ్యం ఒకటే ఒక సామ్రాజ్యము ఈ వింధ్య పర్వతాలు నర్మదా నదికి యువతలో ఉన్నది ఒకే ఒక సామ్రాజ్యం మొత్తం సౌత్ ఇండియాలో. దక్కన్ ప్రాంతం నుంచి కన్యాకుమారి వరకు ఇంత సగం భారతంలో ఒకటే దేశం ఉండేది, అది అస్మక దేశం, అది తెలంగాణ దేశం. అంటే తెలంగాణలో రాజ్యం ఉన్నప్పుడు కర్ణాటకలో కానీ మరి తమిళనాడులో కానీ కేరళలో కానీ రాజ్యాలు లేవు. సో ఈ మొత్తం దక్షిణ భారతదేశంలో మొదటి సామ్రాజ్యం మొదటి పొలిటికల్ ఎంటిటీ తెలంగాణకు మాత్రమే ఉండేది, అది అస్మక రాజ్యం. ఈ అస్మక రాజ్యపు రాజధాని బోధన్ నగరం. ఈ బోధన్ నగరం అప్పటి పేరు ఏంటంటే పోతలి. ఈ పోతలి అని అంటే పోత, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలన్నా స్కూల్ కట్టాలన్నా ఏ స్ట్రక్చర్ కట్టాలన్నా ముందు పోత వస్తాం చూడండి, ముగ్గు వస్తాం అని అంటాం. ఈ ముగ్గు వేయడమే పోత. ఏది చేసినా కూడా శుభకార్యం చేసినా కన్స్ట్రక్షన్ చేసినా కన్స్ట్రక్టివ్ వర్క్ ఏది చేసినా కూడా పోత అనేది ముందు ఉంటుంది. మీరు ఈవెన్ పెళ్లి కూడా చేశారు అనుకోండి, పెళ్లి చేసేటప్పుడు కూడా బియ్యంతో జొన్నలతో పోత వస్తారు. తర్వాత మీరు దేవుణ్ణి ఆవాహన చేసేటప్పుడు కూడా పసుపు కుంకుమతో పోత వస్తాం, ముగ్గు అంటాం, అది కూడా పట్నం వేయడం అని అంటాం. పట్నం అంటే ఏంటండి, పట్నం వేయడం అనే పదం అదే, దేవుడికి పసుపు కుంకుమతో ముగ్గేస్తే దాన్ని పట్నం వేయడం అని ఎందుకంటామని అంటే పట్నం అనేది మొట్టమొదటి మన పోతలి బోధన్ నగరం, ఆ మొదటిసారిగా ఆ పట్టణాన్ని కట్టినారు. ఆ తర్వాత పరంపరగా అది పట్నం వేయడం అనే మాట వచ్చింది. పట్నాలు అంటే అది అర్థం, పట్నాలని మనం ముగ్గేయటం అది కాదు, పట్నానికి ముగ్గేస్తాం కాబట్టి పట్నం పోలికతో ఏది చేసినా కూడా పట్నాలు అనేది వచ్చింది. సో మొట్టమొదటి అస్మక సామ్రాజ్యం. దీని ప్రత్యేకత ఏంటి అనంటే ఈ మొత్తం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా
ఇనుము అనే లోహాన్ని కనిపెట్టింది తెలంగాణ. ఇనుము ఇనుముకు సంబంధించిన పదం మనకు అస్మక పదంలో ఉంది. అస్మకము అని అంటే రాయి అని అర్థం, ప్రత్యేకమైన రాయి, రాతి దేశం. మరి ఏ దేశంలో రాళ్ళు లేవండి, అన్ని దేశాల్లో ఉంటాయి కదా రాళ్ళు. బట్ ఇక్కడ ఆ లోహానికి సంబంధించిన రాయి ఇక్కడ ఉంది కాబట్టి దీని అస్మక దేశము అని అన్నారు, దాని రాజధాని అది. సో అది మొదటి పొలిటికల్ ఎంటిటీ. తర్వాత ఈ పోతలి, తర్వాత ఈ పోతలి రాజ్యంలో మనకు ఒక ఆయన ఉండేవాడు, బావరి ఆయన పేరు. ఈ బావరి అనేవాడు ఈ అస్మక రాజ్యపు రాజుకు రాజగురువు. అంటే ఈయన కనుసన్నల్లో ధర్మాన్ని నువ్వు నాలుగు పాదాల మీద నడిపించాలి అని రాజుగురు చెప్తూ ఉంటాడు. ఆ రాజు ఆ విధంగా పరిపాలిస్తూ ఉంటాడు. అందరికీ అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన అనేది జరగడానికి మూలాలు మనకి ఇప్పటికీ 2600 సంవత్సరాల కింద దొరుకుతున్నాయి. ఓకే, అక్కడ ఒక కోట ఉన్నది చూడండి, ఇప్పటి కూడా దాని ఒక ముక్క మిగిలింది కోట. ఆ కోట కనీసం 3 తాడి చెట్ల ఎత్తు ఉంటుందండి, 3 తాడి చెట్ల ఎత్తు. అంత పెద్ద కోట ఇప్పటి కూడా ఒక ముక్క మిగిలింది. మిగతా అంత ధ్వంసం చేసినారు. అంటే సంరక్షణ కోసం అంత పెద్ద కోటలు కట్టడం అనేది 2600 సంవత్సరాల కిందటి నుంచే మనకు మనగడలో ఉంది. ఇక ఆ తర్వాత వచ్చిన రాజ్యాల్లో చెప్పుకోదగింది మొట్టమొదటి సామ్రాజ్యం శాతవాహనులది. ఈ శాతవాహనులు అనే వాళ్ళు కూడా మొత్తం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం. సో మొదటి రాజ్యం ఇక్కడే పుట్టింది దక్షిణ భారతదేశంలో, మొదటి రాజ్యం తెలంగాణలోనే పుట్టింది, మొదటి సామ్రాజ్యం కూడా. అంటే సామ్రాజ్యం అంటే మీకు తెలుసు, మిగతా రాజ్యాలన్నిటినీ కలుపుకొని ఒక్క పెద్ద రాజ్యం ఏర్పడితే దాన్ని సామ్రాజ్యము అని అంటాం. ఈ మొట్టమొదటి సామ్రాజ్యం అనేది ఈ మన కోటిలింగాలలో, కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో శాతవాహన సామ్రాజ్యం అనేది ఏర్పడింది. సో ఈ శాతవాహన సామ్రాజ్యం తర్వాత పుట్టిన సామ్రాజ్యం పేరు, అంటే ఇప్పుడు నెక్స్ట్ సామ్రాజ్యం కాదు, ఇక్ష్వాకుల రాజ్యం. ఈ ఇక్ష్వాకు రాజ్యం అనేది మనకి నాగార్జునకొండ, అప్పుడు విజయపురి అనేవాళ్ళు. ఈ విజయపురిని కూడా కట్టించింది ఈ శాతవాహనుల రాజు ఒక ఆయన పేరు విజయ శాతకర్ణి. ఈ విజయ శాతకర్ణి కట్టించారు కాబట్టి అది విజయపురి అయింది. శాతవాహనులు ఓడించిన తర్వాత అది ఇక్ష్వాకులకు రాజధాని అయింది. సో మరి వీరి కాలం ఏంటి అని అంటే, ఈ శాతవాహనుల్లో శాతవాహనులు క్రీస్తు పూర్వం 78వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 230 వరకు వాళ్ళు పరిపాలించినారు. ఇది 230, అంతకుముందు ఒక 70, మొత్తం 300 సంవత్సరాలు శాతవాహనులు ఈ మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినారు. వాళ్ళ ప్రత్యేకత ఒకటి ఏంటి అని అంటే, ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రకారం అఫీషియల్ రికార్డ్స్ లో ఒక డేట్ చూపిస్తారు, శాలివాహన శకం. అవునా, మనకు ఇంగ్లీష్ తో పాటు శాలివాహన శకం కూడా మన భారత ప్రభుత్వ క్యాలెండర్లలో, డైరీలలో అధికారికంగా చూపిస్తారు. ఈ శాలివాహనుడు ఈ మన తెలంగాణ వాడండి, శాతవాహనుడు అని మనం అంటున్నాము, శాలివాహనుడు అని వాళ్ళు అన్నారు. సో 78 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తాం చూడండి. ఇప్పుడు 2015 కదా, ఈ 2015 -78 చేస్తే అది మన భారత కాలమానం వస్తుంది. అంటే భారతదేశానికి కాలగణనే అందించింది మన తెలంగాణ రాజు. అది అది మన పొలిటికల్ ఎంటిటీ శాతవాహనులకు సంబంధించి. సరే వీళ్ళ తర్వాత ఇక్ష్వాకులు వచ్చినారు, వాళ్ళు క్రీస్తు శకం 230 నుంచి, శాతవాహనులు పోయిన తర్వాత నుంచి వాళ్ళు ఒక 70 నుంచి 100 సంవత్సరాలు పరిపాలించినారు. అంటే 330-340 ప్రాంతం వరకు వాళ్ళు పరిపాలించినారు. వాళ్ళు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాంతం నుంచి ఈ కృష్ణ, గుంటూరు, తర్వాత నల్గొండ, ఖమ్మం జిల్లా, ఈ 4 జిల్లాల్లో వాళ్ళు పరిపాలన చేసినారు. తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన రాజులు విష్ణుకుండి రాజులు. ఈ విష్ణుకుండి రాజులు వాళ్ళు ఏం చేశారంటే, ఒక పెద్ద సామ్రాజ్యం లేదు కాబట్టి ఎక్కడికక్కడ నగరాలు కట్టడం అనేది వాళ్ళు చేసినారు. మళ్ళా బేసెస్ రెండు కనిపిస్తున్నాయి మనకి. ఆ మహబూబ్ నగర్ జిల్లాలో అమరాబాద్ అని ఒక ఊరు ఉందండి, అది మండల కేంద్రం. ఇప్పుడు అక్కడ దొరికిన శాసనాల్లో అమరావతి వాళ్ళ రాజధానిగా ఉంది, విష్ణుకుండిల రాజధాని. అమరావతి అనేది ఇప్పుడు మనం గుంటూరు జిల్లా అమరావతి అనేది కేవలం 300 సంవత్సరాల కింద వచ్చిన పేరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అమరావతి 3వ శతాబ్దంలో వచ్చిన పేరు.
అంటే దానికి మనకి ఒక 1600-1700 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అమరావతి రాజధానిగా వాళ్ళు ఎదిగినారు మహబూబ్ నగర్ జిల్లా శ్రీశైలం అడవులు. వాళ్ళ శాసనాల్లో కూడా చెప్పుకున్నారు ఏమైనంటే మేము శ్రీ పర్వత పాద శ్రీ పర్వత పాదాను ధ్యాకలం అని చెప్పుకున్నారు. శ్రీ పర్వతంలో ఒక దేవాలయం ఉండేది, ఆయన పాదాలను పూజించి మేము పైకి వచ్చినాము అని చెప్పుకున్నారు. సో శ్రీ పర్వతం అనేది శ్రీగిరి శ్రీశైలం అనే పదాలుగా మారింది. సో శ్రీశైలం అక్కడి ప్రాంతమే కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఎదిగారు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఎట్లా జరిగింది అని అంటే అది అడవులు, ఈ రోజు కూడా అడవులు. భారతదేశంలో రెండవ పెద్ద అడవులు మన ఈ నల్లమల అడవులు. ఈ నల్లమల అడవులు ఈ రోజు మరి ఆ రోజు ఇంకెంత అడవులు ఉండొచ్చు, బట్ ఫిరిగి ఏం జరిగింది అని అంటే చరిత్రలో చరిత్రను తెలుసుకున్న మొట్టమొదటి గొప్ప రాజు చంద్రగుప్త మౌర్యుడు, అంటే భారతదేశం యావత్ భారతదేశం ఆయన కంట్రోల్లో ఉండేది. ఆయన 2300 సంవత్సరాల కింద పరిపాలించి చివరి దశలో విధులు చెందింది ఆయనకు జీవితం మీద. ఎప్పుడు ఇదే నా పరిస్థితి అని ఆయన జైన మతం పుచ్చుకొని ఆయన సల్లేఖన వ్రతం చేయడానికి గాను దక్షిణ భారతదేశానికి వచ్చినాడు. రాజ్యం విడిచిపెట్టి ఆయన కొడుకిచ్చేసి ఆయన వచ్చినాడు. వస్తూ వస్తూ ఈ తెలంగాణ మీదుగా ప్రయాణించి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున నిలబడి చూస్తే ఆ పరిసరాలు చాలా అందంగా కనిపించాయి. ఇప్పుడు కూడా మీరు చూడండి చాలా అందంగా కనిపిస్తుంది అక్కడ. అక్కడ కృష్ణానది ఎట్లా పారుతుంది అంటే ఆక్టోపస్ అనే జీవి తెలుసు కదా మీకు, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఇక్కడ అందంగా ఈ వాతావరణం చాలా అందంగా ఉంది, అసలు ప్రకృతి దేవుడు ఇక్కడ కొంతకాలం ఉందామని ఆయన అక్కడ ఆగి అక్కడ ఒక చంద్రగుప్తి పట్టణం, ఆయన చంద్రగుప్తుడు కాబట్టి చంద్రగుప్తి పట్టణం కట్టించాడు. ఆ పట్టణము ఎంత అందంగా ఉంటుందంటే 5 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు, స్క్వేర్ షేప్ లో ఉంటుందండి. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది, ఇప్పుడు అడవి చాలా బలిసిపోయింది. సో ఆయన అక్కడ కట్టించాడు. కట్టించి తర్వాత మళ్ళీ అది కూడా వదిలేసి ఆయన కర్ణాటక రాష్ట్రంలో శ్రావణ బలగలోకి వెళ్ళిపోయాడు. అది అంటే 2300 సంవత్సరాల కింద జరిగిన చరిత్ర. ఆ తర్వాత కాలంలో ఇక్ష్వాకులు వచ్చారని చెప్పుకున్నాం కదా. ఈ ఇక్ష్వాకులని మళ్ళీ ఉత్తర భారతదేశపు రాజు సముద్రగుప్తుడు అనే ఆయన ఒక ఆయన ఈ ప్రాంతాన్ని ఓడించాడు. ఇట్లని ఉత్తర భారతదేశంలో అలహాబాద్ లో ఒక స్తంభం ఉంది, ఆ స్తంభం మీద శాసనం ఉంది. ఆ శాసనంలో రాసి ఉంది ఏమని, ఈ ప్రాంతాన్ని నేను జయించినాను అని. అయితే జయించినప్పుడు ఏమైంది అని అంటే ఆయన కొడుకు పేరు కూడా చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుడు ఇక్కడికి వచ్చినాడు, అంటే తండ్రితో పాటు యుద్ధంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినాడు. వచ్చినప్పుడు ఈ చంద్రగుప్తుడు ఇక్కడ స్థానిక ట్రైబ్స్ ఉంటే ఒక ట్రైబల్ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఆమెను అంటే ఆయన రాదు కదా కొంత బలవంతం చేసినారనమాట. చేస్తే ఆనాటికే ఈ ప్రాంతంలో నైతిక విలువలు ఎక్కువ అయినాయి కాబట్టి ఆమె కృష్ణా నదిలో దూకి చచ్చిపోయింది అనేది ఒక కథనం, లేదంటే ఆమె శపిస్తే ఈ రాజు చచ్చిపోయాడు అనేది ఇంకో కథనం అక్కడ వినిపిస్తుంది. అక్కడ ఒక పచ్చ బండ కనిపిస్తుంది, ఆ పచ్చల బండ దగ్గరే ఈ కథనం జరిగింది అనేది మనకు వినిపిస్తుంది. అయితే ఏమైంది, చరిత్రలో మర్చిపోయినాడు. మొదట 2300 సంవత్సరాల కింద వచ్చిన వాడు చంద్రగుప్తుడే, మళ్ళా ఇప్పుడు 700 సంవత్సరాల తర్వాత వచ్చిన వాడి పేరు కూడా చంద్రగుప్తుడే కాబట్టి ఈ చంద్రగుప్తుడికి ఆమె కూతురు వరుస అవుతుంది. ఎందుకంటే రాజ్యానికి తండ్రి రాజు, తండ్రి వంటి వాడు ఒక పిల్లను బలత్కరించాడు కాబట్టి కూతుర్ని బలత్కరించాడు కాబట్టి వాడు చట్టుబండలైపోయాడనే తిట్టుగుడు ఉంది మన దగ్గర తెలంగాణలో. నన్ను ఏడిపిస్తున్నారా, నువ్వు చట్టుబండలైపోతావు అని తిడతారు. ఆ సామెత అక్కడి నుంచే పుట్టింది. సో బండ అయినాడు అనేది అక్కడ స్థానిక కథనం. సో ఇక్కడ ఆమె మల్లె పూలతోటి శివుణ్ణి పూజించాడట కాబట్టి ఆ దేవుడి పేరు ఏమొచ్చిందంటే, అంటే మొట్టమొదట వృక్షాలను పూజించేవారండి, అంటే రాళ్ళని కాదు వృక్షాలను పూజించే. వృక్షాల్లో ఒక ప్రధానమైన వృక్షం ఏంటి అని అంటే మద్ది చెట్టు. అయితే మనకు మద్ది లేటి వాగు అని అక్కడ ఉంది, మద్ది చెరువు, మద్ది కుంట, ఇట్లా ఊర్ల పేర్లు అక్కడ ఉన్నాయి. అయితే ఈ మద్ది చెట్టు మొదలును పూజించేవాళ్ళు. ఈ మద్ది చెట్టు మొదలుని ఈ ఆమె పేరు కూడా చంద్రిక. ఆమె
మల్లె పూలతోటి పూజించేది. కొండ మల్లెలు అనేది ఇప్పుడు కూడా ఒక మనకు వెరైటీ ఉంటుంది, కొండ మల్లె పూలతోటి పూజించేది. అయితే తర్వాత బ్రాహ్మణిజం బాగా వచ్చిన తర్వాత, చంద్రగుప్తుడు పోయిన తర్వాత బ్రాహ్మణిజం వచ్చేసింది. ఈ పదాన్ని మల్లె పూలు, ఈ మట్టి చెట్టు అనే పదాలను రెండింటిని సంస్కృతైజ్ చేసినారు, సంస్కృతీకరించారు. సంస్కృతీకరిస్తే ఏమైంది అని అంటే, మట్టి చెట్టుని సంస్కృతంలో అర్జున వృక్షము అని అంటాం, అర్జున. మల్లె చెట్టును మల్లె, సో మల్లికార్జున అనే పదం వచ్చింది. మల్లె పూలతో పూజించబడిన మట్టి చెట్టు మల్లిక అర్జున, అర్జున అంటే మట్టి చెట్టు. సో మట్టి చెట్టును పూజించిన పదం నుంచి మల్లికార్జున అనే పదం వచ్చింది. సో ఇప్పుడు శ్రీశైలంలో కనిపించే మల్లికార్జున నేపథ్యం ఇది అన్నమాట. తర్వాత ఇప్పుడు కూడా మీరు శ్రీశైలం వెళ్ళితే చూడండి, ప్రధాన శివాలయానికి ఉత్తర భాగంలో ఇంకొక వృద్ధ మల్లికార్జున దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో మట్టి చెట్టు మొదలే ఉంటుంది, ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. సో అది మొదట అది చెంచులు, చెంచు అనే జాతి పూజించిన మొట్టమొదటి నేపథ్యం అది. అయితే ఆ దేవుణ్ణి వీళ్ళు పూజించారు, విష్ణుకుండి రాజులు. పాదము, పాదము అంటే మొదలు అని అర్థం కదా, పెద్ద చెట్టుకు పాదం ఏదైతే మొదలవుతుంది. ఆ మొదలను పూజించి మేము పైకి వచ్చాము అని చెప్పుకున్నారు విష్ణుకుండలు. కాబట్టి అక్కడ వాళ్ళ నేపథ్యం ఉంది, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంది. అక్కడ నుంచి తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, అంటే నెక్స్ట్ రాజధాని. అది అక్కడ కూడా రాజధాని ఉంది, ఇక్కడ ఒక రాజధాని పెట్టినారు. ఈ రాజధాని మనకు నాలుగు నగరాలు కనిపిస్తున్నాయి ఈ హైదరాబాద్ చుట్టూ. ఒకటి కీపరగుట్ట, అక్కడ వాళ్ళ అంతఃపురం ఉంది, కోట ఉంది, చెరువులు ఉన్నాయి, రాజభవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, 108 శివలింగాలు ఉన్నాయండి. భారతదేశంలో అదొక రికార్డ్. మాధవ వర్మ అని ఒక గొప్ప రాజు పుట్టినాడు ఆయన. భారతదేశంలో అత్యంత గొప్ప చక్రవర్తుల్లో ఆయన ఒకడు. ఆయన 108 యుద్ధాలు చేసి 108 మందిని ఓడించినందుకు గుర్తుగా, ఒక్కొక్క విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించాడు. అక్కడ 108 శివలింగాలు ఇప్పుడు కనిపిస్తాయి మనకి, అంటే కలకాలంలో చాలా పోయినాయి, ఆ బోడలింగాలు ఇప్పుడు కనిపిస్తాయి. సో ఈ మాధవ అది రెండవ రాజధాని. తర్వాత ఇక్కడ ఇంద్రపాలనగరం అని ఇంకొకటి కనిపిస్తుంది మనకు. నల్గొండ జిల్లా ఇక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది, అదొకటి. తర్వాత భువనగిరి అని కనిపిస్తుంది. ఈ భువనగిరి కోటను కూడా ఈ రాజులు కట్టించిన వాళ్ళే. ఇది మూడవ నగరం. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో కలిసిపోయిన నగరం చైతన్యపురి. ఈ చైతన్యపురి కొత్తగుండ్ల నరసింహస్వామి టెంపుల్ అనే ఒక గుహ దేవాలయం ఉంది. ఆ దేవాలయం మీద రెండు ప్రాకృత శాసనాలు ఉన్నాయి. ఈ పెద్ద శాసనం అక్కడ పురి అని స్టార్ట్ అవుతుంది. మరి ఏం పురి అనేది ఆ శాసనం మిస్ అయిపోయింది. మొత్తం మీద అది విష్ణుకుండి రాజులు వేయించిన శాసనం. పురి అంటే నగరం, పట్టణం అంటే రాజధాని నగరం. కాబట్టి అది ఏం పేరే చెప్పలేకపోతున్నాం కానీ ఈ హైదరాబాద్ కూడా వాళ్ళ రాజధాని నగరం. సో హైదరాబాద్ చుట్టుపక్కల అంటే కీకరగుట్ట, హైదరాబాదు, తర్వాత భువనగిరి, ఆ తర్వాత ఇంద్రపాల నగరం, ఈ నాలుగు నగరాల నుంచి కూడా వాళ్ళు పరిపాలన జరిపినారు. ఇది ఎంత దూరం పరిపాలించారంటే, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో నర్మదా నది పారుతుంది. ఆ నర్మదా నది ఒడ్డు మీద తేవార్ అనే ఒక నగరం ఉంది ఇప్పుడు కూడా, తేవార్. ఆ తేవార్ నగరం నుంచి వీళ్ళు శ్రీశైలం వరకు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించినారు వాళ్ళు. అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, ఇన్ని నాలుగు రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కర్ణాటక కూడా, ఉత్తర కర్ణాటక కూడా, ఇంతటి సామ్రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించినారు. ఇది మాధవవర్మ రాజ్యంలోనే జరిగింది. ఒక శాసనంలో ఆయన చెప్పుకున్నారు, త్రివర నగర సుందరులు ఈయన రాజ్యంలో ఇట్లా పోతా ఉంటే, వీధుల్లో పోతా ఉంటే, ఆ త్రివర నగరంలో ఉండే సుందరులు అంటే అమ్మాయిలు, అండగత్తెలు, బాల్కనీలో నుంచి ఈయనను చూస్తున్నారట తొంగి తొంగి అని ఆ శాసనంలో ఒక శాసనం ఆయన అది మెన్షన్ చేసినారు. అక్కడి నుంచి ఇంత దూరం పరిపాలించినారు వాళ్ళు. సో అది అదొక డైనాసిటీ. తర్వాత వాళ్ళ తర్వాత విష్ణుకుండల తర్వాత వచ్చిన రాజ్యానికి వచ్చిన వాళ్ళు చాళుక్యులు. ఈ చాళుక్యులు కూడా ఈ మళ్ళీ వీళ్ళు పుట్టిన దగ్గరనే అమరాబాద్ ప్రాంతంలోనే పుట్టినారు. అక్కడ అమరాబాద్కు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి నవనారసింహ దేవాలయం అని ఉంటుంది. అంటే అక్కడ 9 గుహలు ఉంటాయి. ఆ 9 గుహల్లో ఒక్కొక్క గుహలో ఒక్కొక్క నరసింహస్వామి మూర్తి ఉంటుంది కాబట్టి నవనారసింహస్వామి, 9 నరసింహలున్న దేవాలయం అని అంటారు. సో అక్కడికి దగ్గరలో ఒక పేరు ఉన్నది. అక్కడ ఏమీ లేని ఇప్పుడు ఆధారంగానే ఆ ప్రాంతానికి ఒక పేరుంది, అది హరిమాన్ చెలక అని అంటారు. మనకు రికార్డ్ లో గూగుల్ సెర్చ్ లో కూడా అది కనిపిస్తుంది, హరిమాన్ చెలక. ఈ హరీతి అనే దేవత ఒకటి ఉండేదండి,
హారీతి, మనం తర్వాత హారతి అని అన్నాం. ఈ హారీతి దేవతను వీళ్ళు పూజించేవాళ్ళు, చాళుక్యులు పూజించేవాళ్ళు, వాళ్ళ ఇలవేల్ కాబట్టి వాళ్ళు అక్కడ ఈ హారితిమాన్ హారిమాన్ ఆ చెలకలో ఆ చెలక అనే పదం నుంచి చాళుక్య అనే పదం వచ్చింది. సో తర్వాత వాళ్ళ రాజు ఒకని పేరు పులకేశి. ఈ పులకేశి తుమ్మయనూరు అనే గ్రామంలో వేయించిన శాసనంలో ఇది స్పష్టంగా ఉంది, మేము ఇక్కడి నుంచే ఎదిగినాము అని. సో ఈ హరిమాన్ చెలక అక్కడ ఉంది, శాసనంలో కూడా స్పష్టంగా ఉంది వీళ్ళు తెలంగాణ వాళ్ళు, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళని. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి కాకుండా కర్ణాటకకు వెళ్ళి అక్కడ వాతాపి, ఇప్పుడు బాదామి అంటున్నారు, వాతాపి అనే నగరం రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి మొత్తం దక్కన్ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించినారు. అంటే తెలంగాణ, కర్ణాటక, కొంత మహారాష్ట్ర, కొంతకాలం తమిళనాడు ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిపాలించినారు. సో వాళ్ళ రాజవంశం కూడా తెలంగాణనే. ఇది ఇదొక వంశం. వీళ్ళ తర్వాత వీళ్ళని ఓడించి రాష్ట్రకూట రాజులు అనేవాళ్ళు పరిపాలించినారు. ఈ రాష్ట్రకూట రాజులు మాత్రం మహారాష్ట్ర ప్రాంతం, రాష్ట్రకూట అంటే మహారాష్ట్ర పదం ఉంది కదా, ఈ రాష్ట్రకూట నుంచి ఈ ప్రాంతంలో అధికారులు కావాలి కదా, కాబట్టి వాళ్ళ అధికారులు కూడా మహారాష్ట్ర నుంచే తెచ్చుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రకూట పదంలో రాష్ట్ర అనేది ఇంపార్టెంట్. దాని ప్రాకృతంలో పాలీలో తెలుగన్నడ లోకల్ లాంగ్వేజ్ లో రక్త అని అంటాం. సో ఈ రాష్ట్రకూట ప్రాంతం నుంచి వచ్చిన రక్తలందరినీ కూడా రక్తడి అనే పదంతో పిలిచేవాళ్ళు. ఈ రక్తడి పదం రెడ్డి అనే పదంగా మారింది, కాలక్రమంలో రెడ్డి అనే పదంగా మారింది. అంటే ఒక గ్రామంలో పన్నులు వసూలు చేసే అధికారి గాని, న్యాయానికి సంబంధించిన అధికారి గాని, పోలీసు వ్యవస్థను నిర్వహించే అధికారి పేరు గాని రక్తడి, రెడ్డి, తర్వాత రెడ్డి అనే పదం అట్లా అందుబాటులోకి వచ్చింది. ఆ విధంగా రెడ్డి తర్వాత కులానికి పరిమితం అయిపోయి ఇప్పుడు రెడ్డి అనేది కులం అయిపోయింది. బట్ మొదట మాత్రం అది అధికారి అన్న అర్థంలో ఉండే. సో ఈ రాష్ట్రకూట రాజులు ఎంత అంటే క్రీస్తు శకం 773 ప్రాంతం నుంచి 970 వరకు వాళ్ళు పరిపాలించినారు. వాళ్ళకు సంబంధించిన ఆధారాలు మనకి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో మీనాంబరం అనే ఒక ఊరుంది, జడ్చర్ల అవతల లీలాంబరం అంటున్నారు ఇప్పుడు. అయితే మీనాంబరం అనే ప్లేస్ లో వాళ్ళు కట్టించిన గుడి ఇప్పటికి గుడి ఉంది అక్కడ. సో అట్లాంటి కొన్ని ఆధారాలు వాళ్ళు రాష్ట్రకూటులవి ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్లో చెప్పుకున్న జమ్మికుంటలో కూడా వాళ్ళే కట్టించినారు ఈ మీనాంబరం మన దేవాలయము. అంటే వాళ్ళ ప్రత్యేకత మనకి ఎక్కడ తెలుస్తుంది అనంటే ఒక జెండా ఉంటుంది, ఆ జెండాకు ఒక పక్క చేప ఉంటుంది, ఒక పక్క తాబేలు ఉంటుంది, మధ్యలో స్త్రీ దేవత ఉంటుంది. సో ఇట్లాంటి రాజచిహ్నం, రాజచిహ్నాలు ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు కూడా మన తెలంగాణ సింబల్ ఏముంది, చిత్తుబొమ్మ ఏముంటుంది, కాకతీయ తోరణం ఉంటుంది, మధ్యలో చార్మినార్ ఉంటుంది, ఉంటుంది కదా. ఇది భారతదేశానికి సంబంధించి ఉంటుంది, ఆ మూడు చిహ్నాల బొమ్మ ఉంటుంది. ఇది అంటే అధికారిక చిహ్నం ఒకటి ఉంటుంది. ఇట్లాంటి అధికారిక చిహ్నాలు ఈ రాష్ట్రకూట దేవాలయాల్లో ఉన్నాయి కాబట్టి ఇవి రాష్ట్రకూటులు అని మనం గుర్తించగలుగుతున్నాం. ఇది రాష్ట్రకూట రాజ్యపు సంగతి. తర్వాత మనకి వచ్చిన వాళ్ళు మళ్ళీ చాళుక్యులు. చాళుక్యులను ఓడించి రాష్ట్రకూటులు వచ్చారు, మళ్ళీ రాష్ట్రకూటలను ఓడించి మళ్ళీ చాళుక్యులు వచ్చారు. బట్ వీళ్ళ రాజధాని మాత్రం కళ్యాణి అనే పట్టణం ఉంది, ఉత్తర కర్ణాటకలో ఉంది. ఇప్పుడు మనకు జస్ట్ మెదక్ జిల్లా దాటగానే, జైరాబాద్ దాటగానే కళ్యాణి వస్తుంది, ఇప్పుడు బసవ కళ్యాణం అని అంటున్నాము. అక్కడి నుంచి ఈ రాజ్యం వచ్చింది, అంటే వాళ్ళు పరిపాలన చేసినారు చాళుక్యులు. అయితే మన బేసిక్ కల్చర్ చాళుక్యులు 1000 కింద వచ్చినారు, 973 అధికారంలోకి వచ్చినారు, 1163 వరకు ఈ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించినారు. ఒక్క నిమిషం